వెల్కమ్ టు నంద లక్కీ బ్లాగ్స్. ఈరోజు మనము ఈ కతార్లో కోళ్ళు మాంసాలు ఎట్లుంటాయో చూద్దాము. వీళ్ళు నిల్వ చేసే మాంసాలు అవన్నీ. మామూలుగా అయితే మనం ఫ్రెష్ కోళ్ళు కోసుకొని తింటూ ఉంటాం కదా ఇండియాలో, ఇక్కడ అట్లా కాదు. ఇట్లా అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లలో. ఇది ఒక కోడ్ అన్నమాట. ఆల్రెడీ మొత్తం లోపలంతా వాష్ చేసేసింటారు, దీంట్లో పేగులు అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఇవే ఇట్లా కవర్లో పెట్టేసేసి ఉంటాయి. ఇట్లా కోళ్ళు కవర్లో పెట్టేసినట్టు వాళ్ళకి ఎన్ని కావాలో అట్లా వాడుకుంటూ ఉంటారనమాట. మొత్తం తెచ్చినప్పుడల్లా ఒకసారి 30-40 ఎక్కువ తెచ్చేసి ఇట్లా ఫ్రిడ్జ్లలో పెట్టేస్తారు. అవసరానికి తగ్గట్టు రోజుకు 1-2-3 అట్లా వాడతారు. ఇది వచ్చేసి మటన్ అనమాట. పెద్దళ్ళల్లో అయితే ఓ పొట్టేళ్ళని కోసి ఇట్లా ప్యాక్ చేసేసి పెట్టేస్తారు. ఇట్లా చిన్న చిన్న ఫ్యామిలీలలో అయితే బయట నుంచి ఇట్లా కొనుకొచ్చుకుంటారు. ఇప్పుడు ఈ కోడ్ని ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో చూడండి. ఫ్రీజ్ అయింది కాబట్టి నీళ్ళల్లో పెడుతున్నాను. వేడి నీళ్ళు పోసే కూడికి అది బయట వచ్చింది. చూడండి ఎట్లుంది, అది చిన్న పిల్లోడు పడుకోండి ఎలాగుంటుందో అట్టుంది చూడండి. అసలు నిన్నమ్మా నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇది చూసినానంటే నవ్వు వచ్చేది నాకు. అసలు ఆ యొక్క కోడ్ని కట్ చేస్తూ ఉంటుంది కదా, అప్పుడైతే చిన్న నవ్వుకునేదాన్ని కాదు నేను, ఏంది చిత్రం అనేసి. లోపల పేగులో అవి ఏమి ఉండవండి. అసలు మామూలుగా ఇట్లా కోడిని తీయడమా, వేడి నీళ్ళల్లో కొంచెం పెట్టడం, ఆ తర్వాత ఇక్కడ చేసే వాళ్ళైతేనే ఓన్లీ 2 భాగాలుగా చేసేస్తారు, ఫ్రై చేసేస్తారు, లేదంటే ఓవెన్లో పెడేస్తారు. లేదా మన ఇండియా వాళ్ళు అయితే నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూరపాటు చేసుకుంటారు. పిలిపిన వాళ్ళు అయితే అసలు కట్టే చేయరు దీన్ని. దీని మీద మసాలాలు పూసేసేసి ఫస్ట్ ఉడికిచ్చేస్తారు, ఆ తర్వాత మసాలాలు పెట్టి ఓవెన్లో కాల్చేస్తారనమాట. అట్లా ఉంటుంది ఇలా వంటకాలు. లేదంటే దీన్ని 4 భాగాలుగా చేస్తారు అరబ్బీ వాళ్ళు అయితే. ఈ కాళ్ళు 2 భాగాలు, పైది 2 భాగాలు. అట్లా ఈ మటన్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న ప్లేట్లు బయట నుంచి తీసుకొచ్చేస్తారు మా ఇంట్లో వాళ్ళైతే. కొందరిళ్ళల్లో అయితే పొట్టేళ్ళు కొయ్యి చేసేసుకొని అవట్లే స్టోర్ చేసుకుంటారు ఫ్రిడ్జ్లో. ఇది వచ్చేసి గవ్వలు, దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఇవి కూడా ఫ్రోజన్లోనే ఉంటాయి. దీంట్లో మక్రోని ఇట్లాంటివి చేస్తారు కదా, దాంట్లో లేసి చేస్తారు మా వాళ్ళు. చూడండి ఈ గవ్వలు కూడా ఇసి పెట్టరు. ఇంకా దేని ఇసి పెడతారో తెలియదు కానీ అరబ్బీ వాళ్ళు మామూలుగా తినేటప్పుడు గవ్వలు, నత్తలు, పీతలు, రొయ్యలు, దీని అమ్మ వాసన చూసినామంటే వాంతికి వచ్చేస్తా ఉంటుంది మాకు. ఇవి వచ్చేసి ఏంటంటే చీజ్ సమోసాలు. సమోసాలు కూడా అప్పటికప్పుడే చేయాల్సిన పని లేకపోకుండా అన్నీ ఇట్లా ఫ్రీజింగ్లో ఉంటాయన్నమాట. ఓన్లీ తీయడము, రెండుసేపు బయట పెట్టడం, నూనె లేసి పేల్చాడు పెట్టడం అంతే. అన్నీ ఈజీ వేలో చేయాలనుకుంటారు. ఇది తెలిసిందే అందరికీ, ఉల్లగడ్డలతో చేసింది ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా దాన్ని, చిప్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇవి హాట్ డాగ్స్ నకనకాలు అంటారు కొందరు. ఈ చికెన్తోనే చికెన్ మొత్తం స్మాష్ చేసి ఇట్లా పొడవుగా వేలులాగా తయారు చేసి పెట్టింటారు. ఇవి కూడా మొక్కరోనాలు అట చేసుకునేటప్పుడు వాడతారు. ఇవి వచ్చేసేసి ఇంకో సమోసాలు అనమాట. కీమా లోపల పెట్టి సమోసాలు చుట్టి పెట్టేసింటారు. వీటిని కూడా అంతే, బయటికి తీయడం, కొంచెం పక్కన పెట్టి నూనెలో ఫ్రై చేసేసుకోవడం అంతే. ఇట్లా ప్రతీది అన్నీ ముందే స్టోర్ చేసి పెట్టుంటారు. ఇవి వచ్చేసి బీఫ్ స్టిక్స్ అనమాట. మార్నింగ్ టిఫిన్లో బ్రెడ్లో సంథింగ్ పెట్టుకొని తింటారు. బీఫ్ అంటే అదే ఆవు మాంసం. అట్లా ప్రతీది దించేస్తారు ఇల్లో. నేనైతే కొత్తలో వచ్చినప్పుడు భయపడి వచ్చేదాన్ని. మాంసానికి మాంసాలు తేడాలు తెలియక తినకోకుండా మానేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లా చికెన్ బర్గర్లు ఇలాంటివన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఈవెన్ ఫ్రూట్స్ కూడా ఇట్లే స్టోర్లాగే ఉంటాయి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇంతవరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దయచేసి నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. బై బాయ్.